తెలుగు రాష్ట్రాల మధ్య నిప్పు రాజేసే ప్రయత్నం జరుగుతుందా? ఎన్నికల వేళ బీఆర్ఎస్ వైసీపీలు సెంటిమెంట్ను నమ్ముకున్నాయా? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ చేయటం రాజకీయ వ్యూహంలో భాగమా? తమ ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఏపీ తెలంగాణ మంత్రులు కౌంటర్లు వేసుకుంటున్నారా? తెలంగాణ సంపదను దోచుకునేందుకు ఏపీ కుట్ర చేస్తుందంటూ మంత్రి గంగుల కమలాకర్ కామెంట్ చేయటం సెంటిమెంటు రగిలించేందుకేనా? తెలంగాణ సెంటిమెంట్ను రగిలించేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదా?